ఇంతకు ముందు వీడియోస్లో పుట్టింది మొదలు పన్నెండు నెలల వరకు అలాగే పన్నెండు నెలల నుంచి ఇరవై నాలుగు నెలల వరకు గ్రోత్ సరిపడా లేదని సూచించే అంశాలు అంటే డెవలప్మెంట్ రెడ్ ఫ్లాగ్స్ గురించి తెలియచేశాం మూడు నుంచి నాలుగేళ్ల మధ్య మీ బేబీ గ్రోత్ సరిపడా లేదని సూచించే సిగ్నల్స్ ఇవే గెంతలేకపోతున్నాడు మూడు చక్రాల సైకిల్ తొక్కలేకపోతున్నాడు బొటనవేలు ఇతర వేళ్లతో పెన్సిల్ లేదా క్రెయా పట్టుకోలేకపోతున్నాడు పిచ్చి గీతలు గీయలేకపోతున్నాడు నాలుగు బ్లాక్స్ ఒకదాని మీద ఒకటి వరుసగా నిల్చోబెట్టలేకపోతున్నాడు నిల్చోబెట్ట వదిలిపెట్టి కొద్దిసేపైనా ఉండడం లేదు వారికి అతుక్కునే ఉంటాడు కలిసి ఆడే ఆటలు బంతి పాస్ చేయటం లేదా బాల్ బ్యాట్ లేదా దాగుడుమూతలు ఇలాంటి గేమ్స్లో అస్సలు ఆసక్తి చూపడం లేదు తన వయస్సు లేదా తనతో ఉండే ఇతర కిడ్స్ని ఇగ్నోర్ చేస్తున్నాడు వారితో ఇంటరాక్ట్ కావడానికి ఆసక్తి చూపడం లేదు కుటుంబ సభ్యులు కాకుండా నైబర్స్ లేదా ఇతర వ్యక్తులు అంటే వేరే వ్యక్తులు ఎవరైనా పలకరించినా పలకడం లేదు కనీసం రెస్పాండ్ కావడం లేదు అంటే కనీసం సోషల్ స్మైల్ వాట్స్ యూర్ నేమ్ అంటే పేరు చెప్పడం లాంటివి బట్టలు తొడిగేటప్పుడు నిద్ర కోసం లేదా టాయిలెట్ వాడుక చేసేందుకు నిరాకరిస్తుంటే కోపం లేదా అయిష్టత వ్యక్తపరచేందుకు కొడుతున్నాడు లేదా అటాక్ చేస్తున్నాడు మూడు పదాల సెంటెన్స్ కూడా చెప్పలేకపోతున్నాడు తనకు లేదా తన అలాగే నీకు నీది ఇలా తనకు లేదా ఎదుటివారికి సంబంధించింది మాట్లాడేటప్పుడు ఆయా పదాలను అంటే మీ అలాగే యు వీటిని ఉపయోగించడంలో కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ పాయింట్స్లో ఏ కొన్ని లేదా అన్ని గమనించినా వైద్య సహాయం తప్పకుండా తీసుకోవాలి ప్రెగ్నెన్సీపై ఏ టు జాడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబీ లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్